దేవుని యొక్క వాక్యం ఉంది చూసారు, నిత్య నరకాగ్నికి వెళ్లకుండా నిత్య జీవంలోకి నడిపించాలి అనే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం తప్ప బైబిల్ అంతటిని ధ్యానిస్తే దాన్ని మించిన ప్రయారిటీ ఇక ఏది లేదు అని నేను చెప్పడానికి ఇష్టపడతాను. దేవుని గద్దెంపు నిన్ను నియంత్రించగలుగుతుందా? దేవుని గద్దెంపు నిన్ను కంట్రోల్ చేయగలుగుతుందా? వాక్యానికి సిద్ధపాటు లేకుండా దేవుని వాక్యాన్ని తృణీకరిస్తున్నాం మేము, దేవుని గద్దెంపును ఆలోచనలు మనం తృణీకరిస్తున్నాం మేము. వాక్యానికి చోటు లేని చోట ఆయన గద్దెంపుకు లోబడం,